లోనే మొదటి అంశం మనకు ఒక తెల్ల కాకి అనేది వార్తల్లో నిలిచింది దీని చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోనే కైకలూరు జిల్లా ఇక్కడ చూడండి కాకులు అనేవి మనకు ఎక్కడైనా చూస్తే బ్లాక్ కలర్లో ఉంటాయి కానీ ఇక్కడ ఫోటోలో కనిపించే కాకి తెల్ల ఉంది దీనికి కారణాలు చూద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఏలూరు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తెల్ల కనిపించిందంట ఇది స్థానికులకు ఆసక్తిగా ఆశ్చర్యంగా తిలకించారు ఇక తెల్లగా ఉండడానికి మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం అనేది తగ్గుదల జన్యులోపాలు కారణమని దీంట్లో తెలిపారు దీంట్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని శాస్త్ర అధ్యాపకులు మనకి చర్మము కానీ మన వెంట్రుకలు కానీ ఇవి నల్లగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మన చర్మంలో ఉండే ఈ మెలనిన్ అనేది వర్ణద్రవ్యం అయితే ఈ కాకిలో ఈ మెలనిన్ అనేది లోపించటం వల్ల ఈ మెలనిన్ అనేది లోపించే లక్షణాన్ని ఏమంటామంటే ఆల్బినిజం అనేది అంటాము అంటే ఈ కాకి ఆల్బినిజం లక్షణంతో కూడి ఉంది ఓకే ఇది ఇటీవల ఒడిషా కేరళలో తెల్లని కాకులు కూడా కనిపించాయని ఈ జంతు శాస్త్ర అధ్యాపకులు అన్నారు స్వదేశీ భారం సౌర విద్యుత్ పైన పడుతుందని విదేశీ సౌర పలకాలు వాడితే రాయితీలు రద్దు చేస్తామని స్వదేశీ సామాగ్రి కొనుగోలు చేస్తే ఆర్థిక భారం ఒక్కో ఇంటికి ముప్పై వేల దాకా అదనపు ఖర్చు అవుతుందని ఇక్కడ స్వదేశంలో తయారైన సౌర సామాగ్రిని అవసరము డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ డీసీఆర్ అనే నిబంధనను కేంద్రము తీసుకొచ్చింది దీంతో సౌర విద్యుత్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వము నిబంధనలు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి దీంతో పదకొండు కంపెనీల ఉత్పత్తి అది ఆధ ఆధారిత ప్రోత్సాహకాలనేవి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల మెగావాట్ల సౌర మాడ్యూల్స్ తయారీకి అయ్యే మొత్తము పద్నాలుగు వేల ఏడు కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు కేంద్రం అనేది ప్రకటించింది ఐటీ కొలువుల్లో హైదరాబాదు అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా మందగమనము నగర ఐటీలో నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం పెరుగుదల కనిపించింది బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాదులో ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇది ఈ అధ్యయనాన్ని ఎవరు తయారు చేసి అంటే మనకు జాబ్ పోర్టల్ ఇండీడ్ అనేవారు ఈ అధ్యయనాన్ని చేశారు దీంట్లో తేలింది ఏమిటంటే హైదరాబాదు ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు అనేవి పెరిగాయి ఈ పెరుగుదల గడిచిన ఏడాది నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్నట్లు ఇండీడ్ అనే సంస్థ వెల్లడించింది బెంగళూరులో ఇది ఇరవై నాలుగు శాతంగా ఉంది ఈ రెండు నగరాలు ఐటీ నిపుణులకు ప్రధాన ఉద్యోగ విపణి కేంద్రాలుగా ఉన్నాయని తెలిపింది అందుకే బెంగళూరును సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు ఇక్కడ ఈమె కథను పాఠ్య పుస్తకాలలో చేర్చారు మరి ఎందుకు చేరాల్సి వచ్చింది మనం చూస్తే షోర్పానకల ముక్కు చెవులు కోసి పంపిస్తాము వ్యవస్థను చేసి ఊరంతా ఊరేగిస్తామని ముక్కలుక్కలుగా నరికి నీ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని బెదిరింపులే కాదు ఎన్నో దాడులకు కూడా గురయ్యారు డాక్టర్ కృతి భారతి కానీ అవేవి ఆమె యజ్ఞాన్ని ఆపలేకపోయాయి వేల మంది చిన్నారులు బాల్య వివాహాల నుంచి మరెంతో మంది నరకప్రాయమైన జీవితం నుంచి బయటపడ్డారు ఈమె చేసిన చొరవ వల్ల ఈమె అంటే బాల్య వివాహాలను నిరోధించడంలోనూ ఈమె చాలా కృషి చేసింది సౌరధి సారథి ట్రస్ట్ అనేది ప్రారంభించి బాల కార్మికులు రేపుకు గురైన వాళ్ళు ఇలా ఎందరి తరపునో పోరాడారు ఈమె ఆ చిన్నారి పెళ్లి కూతురు ఈ తలుపు తట్టిందంటూ ఇక బాల్య వివాహాలను రద్దు చేసి సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చింది కాబట్టి ఈమెను ఈమె జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చారు కార్టూన్తో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంది రుచిత తనేజా రెండు వేల పద్నాలుగులో దేశ రాజకీయాలపైన తమ అసహనాన్ని కొందరు సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు దానిపైన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాల్సిన వెలిబిచ్చాల్సిన అనుకుంది అందుకే ఫేస్బుక్లో శానిటరీ ప్యానిల్స్ ప్రారంభమైంది రుచితది బెంగళూరు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ డిగ్రీలో పూర్తి చేసింది ఇక్కడ చిత్రంలో చూపిస్తున్న ఆ బొమ్మ ఆమె గీసింది ఈ కార్టూన్తో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది దీంట్లో నేడు భారతదేశంలో ఆరో విడత పోలింగ్ అనేది జరగనుంది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో భాగంగా దీంట్లో మొత్తము యాభై ఎనిమిది స్థానాలకు ఈ పోలింగ్ అనేది జరుగుతుంది మొత్తము ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఇప్పుడు ఆరో విరిత దశతో నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకు పోలింగ్ అనేది పూర్తి అవ్వబోతుంది ఇంకా ఒక్క ఒక్క దశ మాత్రమే మిగిలి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఆరో దశలో ఉత్తరప్రదేశ్లో మనకు పద్నాలుగు స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు హర్యానాలో పది స్థానాలు బీహార్లో ఎనిమిది స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలు ఢిల్లీలో ఏడు స్థానాలు ఒరిస్సాలో ఆరు స్థానాలు జార్ఖండ్లో నాలుగు స్థానాలు జమ్మూ కాశ్మీర్లో ఒక స్థానానికి ఈ ఎన్నిక అనేది మొత్తంగా జరుగుతుంది ఎన్నికల మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా ఆదేశించలేం అంటూ పోలింగ్ పూర్తయిన నలభై ఎనిమిది గంటల్లోనే ఓటింగ్ శాతాల వెల్లడినిపైన సుప్రీంకోర్టు ఒక అనేది ఇచ్చింది పోలింగ్ పూర్తయిన నలభై ఎనిమిది గంటల్లోగా ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంచాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడిఆర్ కోరుతుంది దీనిపై రెండు వేల పంతొమ్మిదిలో ఏడిఆర్ ప్రధాన పిటిషన్ను దాఖలు చేసింది ఈ నెల పదిహేడున ఈసీ ధర్మాసనం ఆదేశించింది అంటే నలభై ఎనిమిది గంటల లోపల ఎంత శాతం ఓటింగ్ నమోదైందంటూ ఈసీ తన వెబ్సైట్లో నమోదు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది పపువా న్యూ గినియాలో ఘోర విషాదం అనేది చోటు చేసుకుంది కొండ చెల్లెలు విరిగిపడి వంద మంది దాకా మృతి చెందారు ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని పప్పోన్యూగినియాలో భారీ విషాదం చోటు చేసుకుని ఇది దేశ రాజధాని పోర్ట్ మొరె మొరెబ్స్కి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఎంగా ప్రావిన్స్లో మారుమూల గ్రామం ఎంబాలిలో ఈ దుర్ఘటన అనేది చోటు చేసుకుంది పరుగు నష్టం కేసులో దోషిగా మేధా పాట్కర్ పైన కేసు నమోదు చేశారు మేధా పాట్కర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటిదంటే నర్మదా బచావో ఆందోళన్ ఎన్బిఏ నాయకురాలు ఏమో సామాజికవేత్త మేధా పాట్కర్ ఆమె ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇరవై మూడు సంవత్సరాల క్రితం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో దోషిగా తేలారు ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేషన్ రాఘవ్ శర్మ శుక్రవారం తీర్పుని వెలువరించారు ఆమెకు రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా రెండు విధించే అవకాశం ఉంది తన పరువుకు భంగం కలిగేలా ప్రతి పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ రెండు వేల సంవత్సరంలో మేధా పాట్కర్ పైన వీకే సక్సేనా కేసు వేశారు ఆ సమయంలో ఆయన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జిఓకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఇరవై ఆరున నెదర్లాండ్లో అన్నమాచార్య ఆరాధన అనేది జరుగుతుంది ఇది నిర్వచించడానికి నిర్వహించడానికి తానే అంటే తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్ తానే స్టిచ్చింగ్ వసుదైక కుటుంబం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరున ఆదివారము అన్నమాచార్య ఆరు వందల పదిహేనవ జయంతి సందర్భంగా అన్నమాచార్య ఆరాధన అనే పేరుతోని ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్లోని ఐంగో వెన్లో నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది ఇక్కడ నెదర్లాండ్లో జరిగే కార్యక్రమం పేరు అన్నమాచార్య ఆరాధన ఇది అన్నమాచార్య ఆరు వందల పదిహేనో జయంతి సందర్భంగా జరుగుతుంది మరి ఎవరు నిర్వహిస్తున్నారంటే తానే తానే అంటే తెలుగు అసోసియేషన్ ఫర్ నెదర్లాండ్స్ స్టిచ్చింగ్ వసుదైక కుటుంబం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి తైవాన్ చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు రెండో రోజైన శుక్రవారం కొనసాగుతున్నాయి డజన్ల కొద్దీ యుద్ధ విన్యాసాలు యుద్ధ నౌకలతో డ్రాగన్ కథం తొక్కింది నలభై తొమ్మిది యుద్ధ విమానాలు పంతొమ్మిది యుద్ధ నౌకలు అలా పలు రక్ష తీర రక్షక నౌకలను తాము గుర్తించి గుర్తించిన తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది ఇక్కడ తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగే తే ఈయన ఇటీవల స్వీకారం చేశాడు రష్యాతో ఢీకి హంగరీ నిరాకరణ ఉక్రెయిన్కు మద్దతుగా నాటో చేపట్టే కార్యక్రమాలలో తాము నిర్ పాల్గొనబోమని హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్భన్ స్పష్టం చేశాడు దేశంలోనే అతిపెద్ద ఐపీఓ హుందై మోటార్ ఇండియా సన్నాహాలు రెండు ఇరవై ఐదు వేల కోట్ల వరకు సమీకరించే అవకాశం దక్షిణ కొరియాకు చెందిన హూందాయ్ మోటార్ తన భారత అనుబంధ కంపెనీ అయిన హూంధాయ్ మోటార్ ఇండియా మెగా పబ్లిక్ ఇష్యూ మెగా పబ్లిక్ ఇష్యూ దీనిపైన సమాచారం అందించింది డాక్టర్ కృష్ణ ఎల్లా డాక్టర్ కృష్ణ ఎల్లా మనకు భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లకు డీన్స్ మెడల్ పురస్కారం అనేది లభించింది అమెరికాలోని జాన్స్ హాఫ్కిన్స్ అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్ అనేది డాక్టర్ కృష్ణ ఎల్లాకు బహుకరించారు జాన్స్ హాఫ్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ హెల్త్ డీన్ ఎల్ ఎన్ జేమ్ కెన్జి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ నెల ఇరవై రెండున దీంట్లో ఈ స్కూల్ ఆఫ్ కన్వెన్షన్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ కన్వెన్షన్లో డాక్టర్ కృష్ణ ఎల్లకు డీన్స్ మెడల్ అందించారు దీన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు డాక్టర్ కృష్ణ ఎల్ల సారథ్యంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ బయోటెక్నాలజీ రంగంలో టీకాల ఆవిష్కరణలో అత్యంత క్రియాశీలక సంస్థగా ఎదిగింది ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన టైఫా టైఫాయిడ్ కంజుగేట్ టీకా టీవీసీ రోటా వైరస్ టీకా రోటావాక్ జపనీస్ ఎన్సెఫలైటిస్ టీకా జెన్వాక్తో పాటు పంతొమ్మిది రకాల టీకాలను ఈ సంస్థ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తుంది అయితే దీనికి సంబంధించి వివిధ దేశాలకు ఇప్పటివరకు తొమ్మిది వందల కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసింది అన్నిటికంటే మించి కోవిడ్ నైన్టీన్ ముప్పును ఎదుర్కోవడానికి ఈ సంస్థ కోవాక్సిన్ టీకాను అతి తక్కువ సమయంలోనే తీసుకువచ్చింది ఈ టీకాను మన దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వినియోగించారు ప్రస్తుతం భారత బయోటెక్ ఇంటర్నేషనల్ కలరా మలేరియా టీబీ చికునుగునియా జీకా వైరస్ లాంటి వ్యాధులకు టీకాలు ఆవిష్కరించే పనిలో ఉంది ఈ సంస్థకు నూట నలభై ఐదు పేటెంట్ హక్కులనేవి ఇప్పటి వరకు లభించాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా పుంజో లామా పుంజో లామా ప్రపంచ రికార్డు సృష్టించారు నేపాల్లోని గూర్ఖా జిల్లాకు చెందిన ఈమె పద్నాలుగు పాయింట్ మూడు ఒక్క గంటల్లో అధిరోహించారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలకు బేస్ క్యాంప్ నుంచి పర్వతారోహణ ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల శిఖరాగ్రహానికి చేరుకుంది వియత్నాం కొత్త కొత్త అధ్యక్షుడిగా టో లామ్ అరవై ఆరు సంవత్సరాల వ్యక్తి నియమితులయ్యారు ఈ విషయాన్ని ఆదేశ పార్లమెంటు మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఖరారు చేసింది ప్రస్తుతం ఆయన భద్రతా సంస్థల అధిపతిగా ఉన్నారు వియత్నాం కొత్త అధ్యక్షుడి పేరు టో లామ్ టో లామ్ ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ఫ్రైజ్ ఖగోళ శాస్త్రం ప్రతిష్టాత్మక షాఫ్రైజ్ను ఇండో అమెరికన్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి లభించింది ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ విభాగంలో అందించే ప్రైజ్ పేరు రైజ్ ఇది ఎవరికి దక్కిందంటే ఇండో అమెరికన్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ అయిన శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి లభించింది గామా కిరణాల పేలుళ్ళు సూపర్ నోవా అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుక్కున్న విశ్వవిద్యాలయాలు గాను ఈ అవార్డు కులకర్ణికి దక్కింది ఈయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా ఉన్నారు ఈ అవార్డు కింద ఆయనకు సుమారు పది కోట్ల బహుమతి అంటే పది కోట్లంటే ఒకటి పాయింట్ రెండు మిలియన్లు డాలర్ల బహుమతి లభించనుంది ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత నలభై కేజీల విభాగంలో నలభై కేజీల విభాగంలో ప్రపంచ రికార్డుతో సహా పసిడి పథకాన్ని నెగ్గింది ప్రీతి స్మిత ఏ ఏ విభాగంలో యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రీతి స్మిత వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన క్రీడాకారి ఈమె ఎన్ని విభా ఎన్ని కేజీల విభాగంలో పా పార్టిసిపేట్ చేసిందంటే నలభై కేజీల విభాగం ప్రపంచ రికార్డుతో సహా పసిడి పథకాన్ని నెగ్గింది మే ఇరవై మూడున లీమా పెరు పెరు రాజధాని లీమాలో జరిగిన స్నాచ్ ఫిఫ్టీ సెవెన్ ఎత్తి ప్రీతి క్లీన్ అండ్ జర్క్లో డెబ్బై ఆరు కేజీలు ఎత్తింది అంటే స్నాచ్ విభాగంలో యాభై ఏడు కేజీలు క్లీన్ అండ్ జర్క్ విభాగంలో డెబ్బై ఆరు కేజీలు లిఫ్ట్ చేసి మొత్తంగా ఈ ప్రపంచ రికార్డు డెబ్బై ఐదు కేజీలను ప్రపంచ రికార్డు డెబ్బై ఐదు కేజీలను అధిగమించి మొత్తం మీద నూట ముప్పై మూడు కేజీలతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఆహ్వానం అందిన వారిలో మనం చూసుకున్నట్టయితే చిదానంద్ ఎస్ నాయక్ ఉన్నారు తాను దర్శకత్వం వహించిన సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్స్ టు నో సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది ప్రపంచ నలుమూల నుంచి రెండు వేల ఆరు వందల ఇరవై మూడు ఎంట్రీలు అనేక వడపాత్రలో ఆఖరికి మిగిలింది పదిహేడు మాత్రమే వాటిలో నుంచి విజేతగా నిలవడం అంటే మామూలు మాటలు కాదు దీనికి మైసూరుకు చెందిన చిదానంద్ ఘనత సాధించాడు అతను మెరిట్ విద్యార్థిగా ఉన్నాడు మైసూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్య కూడా పూర్తి చేశాడు చిన్నప్పటి నుంచి బామ్మ ఇతర పెద్దలు చెప్పే కథలు చెవులు ఎక్కించి విని కథల పుస్తకాలను ఆసక్తిగా చదివేవాడు దీని ఇలా వినడం ద్వారానే రాయటం పైన ఆసక్తి పెంచుకొని ఇతను సన్ఫ్లవర్స్ వన్ వర్ది ఫస్ట్ సన్ఫ్లవర్స్ వర్ది ఫస్ట్ వన్స్ టు నో అనే షార్ట్ ఫిలిమ్స్ని తీయడం ద్వారా కేన్స్లో ఫిలిం ఫెస్టివల్కు ఇతను ఎంపికయ్యాడు ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్సు దీంట్లో ఐపీఎల్ సెవెంటీన్లో తుదిపోరుకు హైదరాబాదు చేరింది ఇలా తుదిపోరుకు హైదరాబాదు చేరడం ఇది మూడవసారి క్వాలిఫైర్ టూలో రాజస్థాన్ పైన గెలిచి ఈ విజయాన్ని సాధించింది ఫైనల్కి వెళ్ళింది పసిడిపోర్ ఆర్చరీ కప్లో ప్ర పసిడిపోర్ అనేది జరుగుతుంది దీంట్లో జ్యోతి ద్వయము దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు తాజాగా మిక్స్డ్ టీం విభాగంలో ఫైనల్కు చేరింది జ్యోతి సురేఖ టీం టీ ట్వంటీ కప్ వ్యాఖ్యాతగా గవాస్కర్ రవిశాస్త్రి నాసిర్ హుస్సేన్ ఇయాన్ స్మిత్ హర్ష బోగ్లే బిషప్ లాంటి మంచి దిగ్గజాలు కామెంటరీతో అభిన అభిమానులను అలంకరించారు దీంతో ఈ మధ్య అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన దినేష్ కార్తిక్ టీ ట్వంటీ ప్రపంచ వ్యాఖ్యా ప్రపంచకప్పు వ్యాఖ్యాతగా ఉ ఉండనున్నారు ఇరవై ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ టి ట్వంటీ ప్రపంచకప్పు జూన్ రెండున ఆరంభం కానుంది ఇవి మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్